ప్రియా గారు, జనరల్ గా ఇప్పుడు మీరు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కదా, సో ఒకవేళ ఇన్ కేస్ ఎవరన్నా ఇప్పుడు ఒకవేళ మీ వీడియో చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు వాళ్ళకి? ఓకే, ఫస్ట్ బ్యాక్ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు లైట్ వెయిట్ గా ప్యాక్ చేసుకోవడం బెటర్. రక్సాక్స్, బ్యాక్ ప్యాక్స్ లాంటివి బెటర్. సూట్ కేస్ లాంటివి తీసుకెళ్ళదు, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లోనే మనం రోడ్స్ బాగోవు, మనమే హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ రక్సాక్స్ లాంటివి దాంట్లో లైట్ వెయిట్ క్లోత్స్ అలాంటివి ఉంటే ఈజీ టు క్యారీ అన్నమాట. అండ్ కంపల్సరీగా మీ ఓన్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడం బెటర్, బయట తీసుకోవడం కన్నా ఓన్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి ఫిల్టర్ లాంటిది తీసుకోండి, వాటర్ ఫిల్టర్. బికాస్ చాలా మంది వాటర్ లేని టైంలోని ట్రెక్స్ ఆ ప్లేస్లోని ఒక రివర్స్ దగ్గరకు వెళ్ళి వాటర్ ఫిల్ చేసుకొని తాగడం చేస్తుంటారు, అది ప్యూరిఫైడ్ కాదు. సో వాటర్ ఫిల్టర్ చిన్నది ఉంటుంది, అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది, అది తీసుకొని దాని త్రూ వాటర్ ఫిల్ చేసుకున్నాను, ఇట్స్ సేఫ్. అండ్ గర్ల్స్ కి అయితే ఆబ్వియస్లీ మెన్స్ట్రల్ కప్స్ లాంటివి యూజ్ చేయండి. సపోజ్ ప్యాడ్స్ యూజ్ చేసినా డబుల్ ప్యాడ్స్ పెట్టుకున్నా కూడాను బెటర్. మెన్స్ట్రల్ కప్ అంటే కొంతమంది చాలా ఇష్యూస్ అంటారు కాబట్టి డబుల్ ప్యాడ్స్ యూజ్ చేసినా బెటర్. అండ్ ఏదైనా ప్లేస్ కి వెళ్ళి స్టే చేయాలి అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ హైఫై రెస్టారెంట్స్ ఆర్ హోటల్స్ అలాంటి ప్లేసెస్ లో కాకుండా హోమ్ స్టేస్, హాస్టల్స్, జాస్టల్స్ అలాంటి ప్లేసెస్ అయితే బెటర్. ఎందుకంటే లోకల్ ని ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు. హైఫై అయితే మీకు హైఫై అలవాటు అయిపోతుంది, ఒక రెస్టారెంట్ కూడా హైఫై లోనే తినాలని అనిపిస్తుంది. కానీ స్ట్రీట్ ఫుడ్ కి వెళ్తేనే మీకు ఆ స్ట్రీట్ ఫుడ్ లో ఉన్నవన్నీ చాలా తెలుస్తాయి. సో లోకల్ వెళ్ళడం చాలా బెటర్. అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా క్యాబ్స్ తీసుకోవద్దు, లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టే బెటర్. మనీ ఎక్కువ సేవ్ అవుతుంది, కొత్త ట్రావెలర్స్ పరిచయం అవుతారు. జనరల్ గా ఒక క్యాబ్ బుక్ చేసుకుంటే మీకే లొకేషన్ తెలియదు, సో వాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కూడాను మీకు తెలియదు, అది చాలా అన్సేఫ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే అట్లీస్ట్ పక్కన ఉన్న ట్రావెలర్ మీకు హెల్ప్ చేస్తారు, లేదా మీకు అన్సేఫ్ గా ఉంటే ఏదైనా ప్లేస్ లో మీరు దిగిపోవచ్చు, జనాలు దిగుతున్న టైంలో వాళ్ళతో పాటు దిగిపోవచ్చు. సో అది ప్రియా గారు, మీరు ఇన్ని ట్రావెల్ చేశారు కదా, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ టేస్ట్ చేసి ఉంటారు కదా, సో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఫుడ్ ఫేమస్. సో ఇప్పుడు సో అట్లా మీరు బాగా నచ్చిన మన సౌత్ ఇండియన్ కాకుండా అట్ సైడ్ మీరు బాగా ఇష్టపడిన ఫుడ్ ఏంటి? ఎక్కువగా అక్కడ అంటే ప్రతి ప్లేస్ లో కామన్ ఆలు పరోటా విత్ సో మచ్ ఘీ, అది ఎక్కువ తింటాను. ఘీ ఇష్టం అండ్ ఆలు పరోటా ఇష్టం అండి. అండ్ మన జైపూర్ లోని చూసుకుంటే ఒక పాపడ్ లాంటిది ఉంటది అరౌండ్ 8 రూపీస్, దాని మీద చాలా వేసిస్తారు అన్నమాట. ఫ్రూట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అండ్ పీనట్స్, ఇవన్నీ ఉంటాయి. చూస్తే విచిత్రం కనిపిస్తుంది కానీ అది తింటే 8 రూపీస్ కి ఇంత ఎక్కువ ఇస్తున్నారా అని అనిపిస్తుంది. చాలా బాగుంటుంది, అంటే ఒక ఇప్పటికీ 8 రూపీస్. దానికోసం జైపూర్ వెళ్ళాలి. సో ఇప్పటికే 8 రూపీస్. అది చాలా వరకు స్టాల్స్ లోనే ఉంటాయి, రెస్టారెంట్స్ లో ఉండవు, బయట స్టాల్స్ లోనే 8 రూపీస్ టు 10 కన్నా ఎక్కువ నేను ఇంతవరకు అక్కడ చూడలేదు. ఆ 1 మంత్ లోని బాగున్నది అది టేస్ట్, మళ్ళీ మళ్ళీ అది తినాలనిపిస్తుంటది. అండ్ ఎక్కువ హిల్ స్టేషన్ లో ఏంటంటే మ్యాగీ, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాగీస్ చేస్తుంటారు. మన సైడ్ కొంచెం మసాలాస్ ఇవన్నీ వేస్తారు, అక్కడ చీజ్ మ్యాగీస్ లోనే డిఫరెంట్ చీజ్ మ్యాగీస్ చేయడం, చికెన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తుంటారు. మ్యాగీస్ అక్కడ చాలా బాగుంటాయి. అలా ఏం లేదు, ఇష్టం వచ్చింది ఏది పడితే. ఓకే, అన్ని అలవాటు చేసుకున్నాను నా స్టమక్ కి, పర్టికులర్ అయితే ఏం లేదు. ఓకే, సో జనరల్ గా జర్నీ అనగానే ఫుడ్ తక్కువ తినాలి లేకపోతే ఫుడ్ కాన్షియస్ గా తినాలి అని చెప్పేసి ఉంటుంది కదా, సో మీరు అలాంటి కేర్స్ ఏం తీసుకోలేదా? అలాంటిది ఏం లేదు. సపోజ్ నేను వైజాగ్ టు హైదరాబాద్ అలా లేకపోతే ఈ లొకేషన్ టు ఇంకో లొకేషన్ వెళ్తుంటే ఇంకో ట్రైన్ లో ఫుడ్ నేను అవాయిడ్ చేస్తా, నేను ఓన్ ఫుడ్ పట్టుకెళ్ళిపోతాను. ఇంట్లో అమ్మ కుక్ చేస్తా, నేను కుక్ చేసి పట్టుకెళ్ళిపోతా, కానీ అందులో తిన్ను. ఎందుకంటే ట్రైన్ లో వాష్రూమ్స్ నాకు నచ్చవు, ఆ స్మెల్ అది నాకు ఇష్టం ఉండదు, అందుకే ట్రైన్ ఫుడ్ అవాయిడ్ చేస్తా. ఆ ట్రైన్ లో కావాలంటే వాటర్ జ్యూసెస్ అవి తాగుతాను, కానీ ఇంకోటి ఏమి తిన్ను. ట్రైన్ దగ్గరే కొంచెం కాషియస్ గా ఉంటా, మిగతా ఎక్కడైనా ఏదైనా పర్లే, అంటే వాష్రూమ్ వస్తే వెళ్ళొచ్చు కదా అన్న థాట్ ట్రైన్ లో, అంటే వచ్చినా వెళ్ళలేను అన్న పొజిషన్. సో జనరల్ గా ఇన్ని ప్లేసెస్ తిరుగుతున్నప్పుడు హెల్త్ డిస్టర్బ్ అవడము, నిద్ర లేకపోవడము, లేకపోతే ఇంప్రాపర్ డైట్ అవ్వడము,
ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అట్లాంటి వాటికి మరి మీరు ఎట్లాంటి కేర్ తీసుకునే వాళ్ళు? నాకైతే నిద్ర నార్మల్ గానే రాదు, పడుకునేదే ఒక 3 అవర్స్ అంతే. సో నిద్ర ప్రాబ్లం అయితే రాలే. హెల్త్ ఎఫెక్ట్ అయితే నేను ఎక్కువ మెడికేషన్స్ అయితే ఇంతవరకు వాడలే. మమ్మీ ఎప్పుడు నాకు ఏమైనాను పాలు ఇస్తుంది, దాంట్లో పసుపు వేసి ఇట్లాగ ఏదైనా తగ్గిపోతుంది అంట. సో అదొకటి నాకు బాగా అలవాటు అయిపోయింది. ఓకే. ఎక్కడికి వెళ్ళినా సరే పాలు పసుపు లేకపోతే అందులో ఘీ వేసి ఇవ్వని తాగేసిన, అది ఎందుకు అలవాటు చేసిందో కూడా తెలియదు. నాకు ఫీవర్ సో వచ్చినా, ఈవెన్ కోవిడ్ వచ్చినా కూడా నా తాగు తగ్గిపోతుంది అంట. యూనివర్సల్ మిల్క్ కాబట్టి, మిల్క్ ఎక్కడైనా యూనివర్సల్ ఎక్కడైనా ఉంటుంది కాబట్టి, సో అది అలవాటు చేస్తే ఎక్కడైనా ఉంటుంది అని అంతే, ఏదైనా అదే ఇస్తుంది, అదే ఏదైనా అదే. లేకపోతే ఇంకోటి ఉంటది రాగి జావా అని. సో అది నేను రాగి పౌడర్ పట్టుకెళ్తాను, అది మా మమ్మీ నా ఇంట్లో అలవాటు చేయడం వల్ల రాగి పౌడర్ పట్టుకెళ్తా. ఏదైనా ఎక్కడైనా కొంచెం తడగా అనిపిస్తే అది తాగేస్తూ ఉండను. సో అంతే డిస్టర్బ్ అవ్వాలి. మెడికేషన్స్ అయితే తీసుకోలేదు. ఓకే. నాకు ప్రాబ్లం ఏంటంటే మెడికేషన్స్ తీసుకోవడం వల్ల సపోజ్ నేను ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడ పీరియడ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, పెయిన్స్ ఎక్కడైనా ఎక్కువ అవుతుందేమో అన్న థాట్ తోని మెడికేషన్స్ అలవాటు చేసుకోలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.